మనకు సాధారణంగా ఈ విశ్వంలో చాలా విషయాలు తెలుసని అనుకుంటాం కానీ వాస్తవానికి కొన్నింటి గురించే తెలుసు చాలా విషయాల గురించి తెలియదని మనం గ్రహించం ఎక్కడెక్కడో ఏవేవో ప్రశ్నలు రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు సందేహాలు ఎన్నో వాదోపవాదనలు చర్చలు చేస్తూ ఉంటాం ఎప్పుడో జరిగిన చరిత్ర ఎక్కడో జరిగిన విషయాల గురించి తెలుసుకునేందుకు కుతూహలంగా ఉంటాం కానీ మన శరీర నిర్మాణం దాని పనితీరు గురించి తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే మన శరీరం మన దగ్గరే ఉంటుంది ఎటు వెళ్ళదు కాబట్టి మొదట మనం తెలుసుకోవాల్సింది మన శరీరం గురించి సో మన శరీరంలో మనకు తెలియని మనం ఇంతవరకు గమనించని కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఎవరైనా చెక్కిలి గింతలు చేస్తే నవ్వు వస్తుంది కదా మరి ఎప్పుడైనా మీకు మీరే చెక్కిలి గింతలు చేసుకుంటే నవ్వు రాకపోవడం గమనించారా అవును మీకు మీరు చెక్కిలి గింతలు చేసుకుంటే నవ్వు రాదు వేరే వాళ్ళు మీకు చేస్తేనే నవ్వుతారు మీ బాడీ పొజిషన్ మీ మెదడులోని కెమిస్ట్రీని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా ఈ విషయాన్ని మన భారతదేశంలో సాధువులు ఋషులు గతంలో చెప్పారు ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది కానీ నిజం మీరు కూర్చున్న నిలబడే విధానము మీ మెదడులోని న్యూరో కెమిస్ట్రీని మార్చగలదు తద్వారా మీ మానసిక స్థితిని మీ జ్ఞాపకాలను అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చాలా పరిశోధనల్లో వెల్లడైంది మనం తుమ్మేటప్పుడు కళ్ళు తెరవలేం ఎందుకంటే తుమ్ము అనేది బాడీ రిఫ్లెక్స్ యాక్షన్ రిఫ్లెక్స్ యాక్షన్స్ మన నియంత్రణలో లేని మన శరీర చర్యలు తుమ్ము అనేది రిఫ్లెక్స్ యాక్షన్ కాబట్టి తుమ్ము సమయంలో కళ్ళు మూసుకోవటం సహజం తుమ్మేటప్పుడు కళ్ళు మూసుకోవటం అనేది మన కళ్ళలోకి బ్యాక్టీరియా క్రిములు ప్రవేశించకుండా నిరోధించటమని కొందరు తుమ్మేటప్పుడు కళ్ళు తెరిస్తే కణుగుడ్లు బయటకు వస్తాయని మరికొందరు అంటూ ఉంటారు అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు తుమ్ము వచ్చినప్పుడు మానవ మెదడు మూత్రపిండాలు సహా ఊపిరితిత్తుల వంటి మొత్తం శరీర అవయవాలు ఒక క్షణం పాటు తమ తమ చర్యలు ఆపివేస్తాయి అవన్నీ తుమ్మినప్పుడు ఒక సెకండ్ లోపు సమయం మాత్రమే ఆగిపోతాయి అలాగే కళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది తుమ్మే సమయంలో మీ శరీరంపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది అలాగే మీ కళ్ళపై విపరీతమైన గాలి ఒత్తిడి ఉంటుంది దాంతో కళ్ళు తెరవడానికి అస్సలు కుదరదు అది మన కళ్ళకు చాలా అసౌకర్యంగా ఉంటుంది ఇక మీ శరీరంలో అతి చిన్న ఎముక ఏ భాగంలో ఉంటుందో తెలుసా మానవ శరీరంలో అతి చిన్న ఎముక చెవి భాగం లోపల ఉంటుంది మనం బ్రతికున్నామంటే అందుకు ప్రధాన కారణం మనం గాలి పీల్చుకోవటం మనం శ్వాస పీల్చుకునేందుకు మనకు రెండు నాస్ట్రిల్లు అంటే రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి ఇవి రెండు మనం తరచూ గాలి పీల్చుకొని వదలడానికి ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి అనుకుంటాం కానీ ఈ రెండు ఒకేసారి పనిచేయవు వాటిలో ఏదైనా ఒకటి మాత్రమే పనిచేస్తుంది కొంత సమయానికి అవి మారుతూ ఉంటాయి అంటే కాస్త సేపు కుడి నాసిక రంధ్రం ద్వారా గాలి లోపలి బయటికి ప్రయాణిస్తే నిర్దేశిత సమయం తరువాత ఎడమ వైపు నాసిక రంధ్రంకి ఆ పని భారం వెళ్తుంది అలా ఒకటి తరువాత ఒకటి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలను కంట్రోల్ చేస్తాయి మన శరీరం గురించి మనకు తెలియని ఇలాంటి బోలెడు విషయాలు ఇంకా చాలా ఉన్నాయి మిగతా వాటిని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి